బాల్యమిత్రుల 5వ అపూర్వ ఆత్మీయ సమ్మేళనం. వివరాల్లోకి వెళ్తే కొత్తవలస మండలం స్థానిక అడ్డుపాలెం వద్ద ఉన్న రాయల్ సిటీలో 1994-95 10వ తరగతి విద్యార్థులు అపూర్వ ఆత్మీయ కలయిక సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన గురువులకు పూలవర్షంతో అపూర్వ స్వాగతం పలికి శాలువాలు కప్పి సన్మానించి పాదాభివందనం చేసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ యొక్క కార్యక్రమం తుముకాపెల్లి బాల్యమిత్రులైన గోకాడ శ్రీనివాసరావు, కె శ్రీనివాసరావు, ఎస్ కనకరాజు, జి శ్రీనివాసరావు, జె శ్రీనివాసరావు, పిబి నాయుడు, జి నోకరాజు, పిఎవి మూర్తి, ఎస్ నగేష్ ఆధ్వర్యంలో మంచి ఏర్పాట్లు చేసి కార్యక్రమం నిర్వహించారు. మనకి ఎన్నో విద్యాభిద్యలు నేర్పి మనల్ని ఒక మంచి మార్గంలో నడిపించిన మన తల్లిదండ్రులతో సమానం మన మాస్టర్ గారు, మన టీచర్ గారు వచ్చారు. ఈ సందర్భంగా వారందరికీ మీరు వెల్కమ్ చెప్పి క్లాప్స్ కొడతారని మరీ మీరు కోరుతున్నాం. మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పుష్పగుచ్చాల
చాలా సంతోషంగా చాలా హ్యాపీగా ఉంది. మన చాలా సంవత్సరాల తర్వాత మన గురువుల్ని గౌరవించుకుంటున్నాం. ఈ చక్కటి కార్యక్రమానికి అందరూ సహకరించినందుకు హృదయపూర్వకంగా ముందు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మనకి ఆ రోజుల్లో ఈ గురువులు ఇచ్చిన గైడెన్స్, వీళ్ళంటే మనకున్న గౌరవం భయం వల్ల ప్రస్తుతం మన జీవనం అనేది మనం సాగిస్తున్నాం. అది ఒకటి మాత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మనకి ఆ రోజుల్లో వాళ్ళు ఇచ్చిన శిక్ష కానీ లేకపోతే ఇచ్చిన గైడెన్స్ కానీ ఈరోజు మనకి ఎంతగానో పనిచేసింది. 94-90 బ్యాచ్ వాళ్ళందరికీ కూడాను లేడీస్ అండ్ జెంట్స్ అందరూ కూడా కదిలి వచ్చినటువంటి ఈ సమయం చాలా ప్రాముఖ్యం అనేది మరి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. చక్కని ఏర్పాట్లు చేసి మరి మన లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ చాలా డిఫరెంట్గా చాలా బాగా మరి గురుదేవ నమ అని అన్నట్టు నిజంగా గురువులని ఈ దినాన్న మరి సత్కరించుకుంటున్నాం అంటే అది చాలా గొప్ప విశేషమైనటువంటి సంగతి అన్నమాట. ఎందుకు అంటే గురువులు ఈ రోజుల్లో ఎవరు గౌరవించట్లేదు. అసలు కాలేజీ చదివినట్టే ఆ గురువులు ఎవరు కూడాను మరి పట్టించుకోరు, వాళ్ళ మాట వినరు కూడాను. కానీ ఇన్ని ఇయర్స్ గడుస్తున్నప్పటికీ కూడాను అంటే 25 జరిగింది, 28 తర్వాత ఇలాగా గురువులని మరి సంస్కరించడం, సత్కరించడం, ప్రేమించడం, గౌరవించడం చాలా విశేషమైనటువంటిది. నేను మరి మన టీమ్ని బట్టి మరింత ఆనందిస్తున్నాను. మరి ఆశీర్వాదాలు జీవన్లో.